హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాషాస్ ఎకానమీ ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ప్రభావ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆర్థిక విధానాలను వాటి ప్రయోజనాలను ప్రభుత్వం రూపొందించిన ఈ విధానాల ద్వారా చేకూరే పర్యవసనాలను క్రమం తప్పకుండా విశ్లేషించడం జరుగుతుంది ఈ క్రమంలో వచ్చిన పలు ఆర్థిక పదజాలాలు వాటికి సంబంధించిన ప్రయోజనాలు మీకు అర్థమయ్యే విధంగా పలు ఉదాహరణలతో నా వీడియోల ద్వారా వివరించడం జరుగుతుంది ఈ ఛానల్ను అభ్యర్థులు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే మీరు నిర్ధారించుకున్న పబ్లిక్ సర్వెంట్ లక్ష్యము అటు యూపీఎస్సి స్టేట్ సర్వీసెస్ ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ లేదా గ్రేడ్ బి ఎస్ఎస్సి వంటి పలు ఎగ్జామ్స్లకు ఉపయోగపడను ఈనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎకానమీ అంశాలను నాకున్న అనుభవం ప్రకారము వివిధ దినపత్రికలలో మ్యాగజైన్లలో టీవీ ఛానళ్లలో జరుగుతున్నటువంటి డిబేట్ అంశాలను విశ్లేషించి మీ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగానే రూపొందించడం జరుగుతుంది కాబట్టి వీటిని మీరు క్రమం తప్పకుండా ఫాలో అవుతారని ఆశిస్తూ ఈ మొదటి విశ్లేషణలోకి వెళ్తున్నాను కరోనా వైరస్ కారణాన గ్రేట్ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఎదురవ్వడం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తన అవుట్లుక్ రిపోర్ట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయిందని పేర్కొనడం ఆసియా వృద్ధి రేటు శూన్యంగా ప్రకటించడం మరియు భారత వృద్ధి రేటును కూడా వన్ పాయింట్ నైన్ శాతంగా ప్రకటించడం జరిగింది జరుగుతున్న ఈ అంశాలను విశ్లేషించుకొని ఆర్బీఐ గవర్నర్ దాస్ ద్రవ్య విధాన సంఘంలో ఈ అంశాలన్నీ చర్చించి భారత్లు ఐఎంఎఫ్ ప్రకటించిన వృద్ధి రేటు ట్వంటీలోనే అధికమని అంచనా వేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుటకు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులైనటువంటి ఎన్బిఎఫ్సి హౌజింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ మరియు మూలధన మార్కెట్లో ద్రవ్యలభ్యతను పెంపొందించుటకు ఆర్బిఐ రెండు ఉపశమన చర్యలను ప్రకటించింది ఒకటి మార్చ్ ట్వంటీ సెవెన్ రెండవది ఏప్రిల్ సెవెంటీన్ ఒకే నెలలో అంటే ముప్పై రోజుల నిడివిలో ఈ రెండు ఉపశమన కార్యక్రమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం వాటిని ఆర్థికవేత్తలు గ్రేట్ మాస్టర్ స్టోక్రా ప్రకటించడం అటు బజూకా వన్ పాయింట్ జీరో బజూకా టూ పాయింట్ జీరోగా కూడా వాటిని పేర్కొనడం జరుగుతుంది ఈ రెండు అంశాలను విశ్లేషించినట్లయితే నా అనుభవం ప్రకారము ఈ రెండు ఉపశమన ప్యాకేజీల లక్షాలు నాలుగు కనబడుతున్నాయి మీరు వీటిపై దృష్టి కేంద్రీకరించాలి ఒకటి ఆర్బీఐ తన ఉన్నటువంటి ద్రవ్య విధానాన్ని ఉపయోగించుకుని అటు కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా అన్కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్ అయినా మొదటిది వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది తద్వారా ద్రవ్య సరఫరాను పెంచే ప్రయత్నం చేసినది రెండవది సాధారణ మానవునికి సామాన్య మానవునికి ఆర్థిక ఇబ్బంది నుంచి ఉపస ఉపసంహరించుటకు అటు కోవిడ్ నైన్టీన్ ప్రభావం వల్ల ఆదాయాలు కోల్పోయినటువంటి సామాన్య మానవుడు కానీ ఎంఎస్ఎంఈ చిరు వ్యాపారాలు కానీ తమ రుణ వాయిదాలను వాయిదా వేయడం జరిగింది అనగా మొరటోరియం లాంటి పదాలను ప్రకటించడం జరిగింది మూడవ అంశము ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచుటకు అనేక అన్కన్వెన్షనల్ విధానాలను తీసుకొచ్చింది ఉదాహరణకు ఎల్టీఆర్ఓ వన్ పాయింట్ జీరో అని ఎల్టీఆర్ఓ టీఎల్టిఆర్ఓ టూ పాయింట్ జీరో అని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది ఈ బేసిక్స్ అంశాలతో నేను సపరేట్ వీడియో ఉదాహరణలతో డయాగ్రామ్లతో చేస్తాను వాటిని రాబోయే వీడియోలలో మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఆర్బీఐ ప్రకటించిన ఉపశమన కార్యక్రమాలలో మొదటిది వడ్డీ రేట్లను తగ్గించడం రెండవది రుణవాయిదాలను వాయిదా వేయడము మూడవది ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడం తనకున్నటువంటి అస్త్రాలను ఉపయోగించి నాలుగవది బ్యాంకింగ్ వ్యవస్థను భరోసా ఇవ్వడం నిరర్థక ఆస్తుల సమస్య ద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళడం వలన బ్యాంకులు బాగా ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో ఒక భరోసాను కలిగించేటటువంటి క్రమాన్ని ఆర్బీఐ తన విధానాల ద్వారా చూపించినది సో ఈ అంశాలలో మొదటిదైనటువంటి బజూకా వన్ పాయింట్ జీరోను ఈ వీడియోలో విశ్లేషించడం జరుగుతుంది ఈ బజూకా వన్ పాయింట్ జీరోలో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి హైలైట్స్ పైననే దృష్టి కేంద్రీకరిస్తాను మీకు ప్రలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే బేసిక్ పదజాలాలతో సబ్సీక్వెంట్ వీడియోలలో రూపొందించడం జరుగుతుంది ఈ బజూగా వన్ పాయింట్ జీరోలో దీనిని మానిటరీ పాలసీ కమిటీ పరపతి విధాన కమిటీ అంటాం ఈ కమిటీ ఏర్పడినటువంటి గత ఐదు సంవత్సరాలలో ద్రవ్య విధాన ప్రకటనకు నిర్ధారించుకున్న తేదీకి ముందు నిర్వహించడం ఇదే మొదటిసారి లెక్క ప్రకారము ఏప్రిల్ ఫస్ట్ నుంచి మూడు వరకు ద్రవ్య విధాన సంఘము ప్రకటనకు రెండు రోజుల ముందు సమావేశం అవ్వవలసినటువంటి ఎంపీసీ కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ప్రభావాన్ని అంచనా వేసి భారత్కు కొంత స్టిమ్యులేట్ ప్యాకేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ట్వంటీ సెవెంత్ మార్చ్ రోజునే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఈ విధానాలను ప్రకటించడం జరిగింది ఈ బజూకా వన్ పాయింట్ జీరోలో పేర్కొన్నటువంటి ముఖ్య అంశాలు ఒకటి రెపో రేటును డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ మేరకు తగ్గించడం అనగా ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సంటేజ్ నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సంటేజ్ తగ్గించడం ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి అంశము రెపో రేటు భారీగా తగ్గించడం రెపో రేటు అనగా వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన షెడ్యూల్ బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలపై వసూలు చేసేటటువంటి వడ్డీ రేటు అనమాట ఈ రెపో రేటు స్వల్పకాలానికి ఇవ్వడం జరుగుతుంది అనగా ఇరవై ఎనిమిది రోజుల లోపు ఒకటి ఏడు పద్నాలుగు రోజులైనా ఉండొచ్చు లేదా ఇరవై ఎనిమిది రోజుల లోపు కేంద్ర బ్యాంకు మన బ్యాంకులకు ఇచ్చేటటువంటి రుణాలపై వసూలు చేసుకునేటటువంటి వడ్డీ రేటు ఈ రేటు భారీగా డెబ్బై ఐదు బేసిస్ పాయింట్ తగ్గడం అనేది బహుశా పదహారు సంవత్సరాల కనిష్టానికి దిగజారినట్లు అయింది కాబట్టి మన బ్యాంకులకు రుణాలు తీసుకోవడం వాటి భారం తగ్గినట్లు అయిపోయింది తదనుగుణంగా ఈ రేటుతో అనుసంధానమైన గృహ వాహన వ్యక్తిగత రుణ రేట్లు కూడా దిగి వస్తాయి ఎప్పుడైతే రెపో రేటు తగ్గుతుందో రుణాల యొక్క భారం కూడా తగ్గుతుంది వాటిపై చెల్లించే వడ్డీ రేటు తగ్గడం వలన రుణాలు చీప్ అయిపోతాయి తదనుగుణంగా అటు వినియోగదారులు కానీ పరిశ్రమలు కానీ రుణాలు తీసుకోవడానికి క్యూరియాసిటీని ప్రదర్శించడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ ఆర్థిక మందగమన నేపథ్యంలో ఈ రెపో రేటును తగ్గించడం అనేది ఆర్బీఐ తీసుకున్నటువంటి ఒక బోల్డ్ రీఫామ్గా పేర్కొంటారు ఈ విశ్లేషణ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిట్ ఏప్రిల్ ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు గమనించినట్లయితే టూ థౌజండ్ నైన్ ఏప్రిల్లో రెపో రేటు ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్గా ఉండేది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సంటేజ్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత అనగా పదహారు సంవత్సరాల కనిష్టానికి రెపో రేటు నిర్ణయించడం వలన ఆర్బీఐ ఒక లక్ష కోట్ల ద్రవ్యలభ్యత మార్కెట్లోకి వెళ్తుంది అని భావిస్తుంది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి మన బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకుంటున్నటువంటి వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గుతుందో మన బ్యాంకులు వడ్డీ రే ప్రజలకు ఇచ్చేటటువంటి వడ్డీ రేటును కూడా తగ్గించాలి అప్పుడే ఈ లబ్ధి అనేది కస్టమర్స్కి చేరుతుంది ఈ క్రమంలో ఆర్బీఐ ముందు రెండు సంస్థాగత సంస్థాగత అంశాలను కూడా ప్రవేశపెట్టింది వాటిని నేను కమింగ్ వీడియోలో చెప్తాను ఒకటి ఎంసీఎల్ఆర్ అని రెండవది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ అని ఇప్పుడు మన బ్యాంకులు వినియోగదారులకు తర్వాత పరిశ్రమలకు ఇచ్చేటటువంటి రుణాలపై కూడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఉంది కాబట్టి ఈ రెపో రేట్ తగ్గించడం ఒక మంచి శుభ పరిణామంగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఓకే దీని మీద బేసిక్కు సంబంధించిన వీడియోను కమింగ్ క్లాస్లో చెప్తాను ఓకే రైట్ రెండవ ప్రధాన అంశం దీనిని మాస్టర్ స్ట్రోక్ అంటారు నా సపరేట్ వీడియో కూడా వస్తుంది కానీ దీన్ని మీరు అభ్యర్థులు గమనించాలి టిఎల్టిఆర్ఓ వన్ పాయింట్ జీరో ఇది ఒక అన్కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎల్టీఆర్ఓను అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ అనగా జనరల్గా రెపోలో ఆర్బీఐ రుణాలు ఇస్తుంది అంటే ఇరవై ఎనిమిది రోజులలోపు మన బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలను ఆర్బీఐకి తిరిగి చెల్లించాలి ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి విపణిలో బ్యాంకులకు దీర్ఘకాలానికి రుణాల ఆవశ్యకత ఏర్పడుతున్నది అటు ఎన్బిఎఫ్సీ కానీ బిగ్ కార్పొరేట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు రుణాలు దీర్ఘకాలానికి అవసరమవుతున్నాయి ఈ నేపథ్యంలో శక్తికాంత దాస్ తీసుకున్నటువంటి అత్యంత సిగ్నిఫికెంట్ మెజర్ ఏదైనా ఉందంటే ఈ ఎల్టీఆర్ఓనే దీంట్లో ఏం చేస్తారంటే ఆర్బీఐ మన బ్యాంకులకు దీర్ఘకాలానికి రుణాలు ఇస్తుంది అనగా వన్ ఇయర్కు త్రీ ఇయర్స్కు రుణాలిస్తుంది కానీ బ్యూటీ ఏంటంటే ఆర్బీఐ ఛార్జ్ చేసే వడ్డీ రేటు రెపో రేటు మాత్రమే అనగా మన బ్యాంకులు దీర్ఘకాలానికి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందుతాయి తద్వారా మన బ్యాంకులు హై గ్రేడెడ్ పిఎస్యూస్ కానీ తర్వాత కార్పొరేట్ బాండ్స్లో కానీ దీర్ఘకాలానికి రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తదనుగుణంగా అటు ఎన్బిఎఫ్సీ సెక్టార్స్ కానీ పిఎస్యూస్ కానీ పరిశ్రమలు లేదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక బెస్ట్ మెషర్గా మనం దీన్ని పేర్కొనవచ్చు ఇది చాలా పోటీ పరీక్షల్లో రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో ఈ టిఎల్టీఆర్ఓ వన్ పాయింట్ జీరోకు కు మంచి అవకాశాలున్నాయి ఇక్కడ అభ్యర్థులు కూడా గమనించాలి ఎల్టీఆర్ఓలో ఏం జరుగుతుందంటే ఆర్బీఐ దీర్ఘకాలానికి మన బ్యాంకులకు రుణాలు ఇస్తుంది మన బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేది మాత్రం రెపో రేటు మాత్రమే దీనిలో దీని ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బజూకా వన్ పాయింట్ జీరోలో లో వన్ ట్రిలియన్ లక్ష్యాన్ని పెట్టుకుంది అనగా ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ మార్కెట్లోకి పంపు చేయాలని ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నది దీని ద్వారా బ్యాంకులు పిఎస్యులకు కార్పొరేట్స్కు రుణాలు ఇస్తాయి వారు ఎంప్లాయ్మెంట్ మీద తర్వాత తదనుగుణంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పెరుగుతుంది ఈ సద్గుణ చక్రం ఏదైతే మనం వర్చువస్ సైకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటామో అది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇదొక బోల్డ్ మెషర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ బజూకా వన్ పాయింట్ జీరోలో చోటు చేసుకున్న మరో ప్రధాన అంశము క్యాష్ రిజర్వ్ రేషో నగదు నిల్వల నిష్పత్తి అభ్యర్థులు ఇక్కడ గమనించవలసినటువంటి అంశము సిఆర్ఆర్ నిబంధనలో ప్రతి షెడ్యూల్డ్ బ్యాంక్ తమ డిపాజిట్లో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి ఏదైతే బ్యాంక్ నైన్టీన్ థర్టీ ఫోర్ సెకండ్ షెడ్యూల్లో నమోదై ఉంటుందో ఆ బ్యాంకును షెడ్యూల్డ్ బ్యాంక్ అని పేర్కొంటారు ప్రతి షెడ్యూల్డ్ బ్యాంక్ తమ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచాలి దీనిపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు ఉదాహరణకు వంద కోట్లు ఒక బ్యాంక్ దగ్గర ఉందనుకుందాం ఆ వంద కోట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి ఉదాహరణకు సిఆర్ఆర్ నాలుగు శాతం ఉంటే వంద కోట్లలో నుంచి నాలుగు కోట్లు మన బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచుతుంది ఆర్బీఐ వాటిపై ఎలాంటి వడ్డీ ఇవ్వదు మరి ఎందుకు అక్కడ ఉంచుతారు ఏదైనా రేపు పొద్దున రిస్క్ జరిగినప్పుడు ఆ మొత్తాన్ని ఆర్బీఐ సద్వినియోగపరుచుకుంటుంది ఈ ఈ రోజులలో రిస్క్ బ్యాంకింగ్ పెరిగిపోయింది నేరో బ్యాంకింగ్ లేదు ఇక్కడ గమనించవలసిన అవసరము సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడు సంవత్సరాల తర్వాత వంద బేసిస్ పాయింట్ తగ్గించింది అనగా ఇంతకు ముందు ప్రతి బ్యాంక్ నాలుగు శాతం నిల్వ నిల్వబెట్టవలసింది ఇప్పుడు మూడు శాతాన్నే నిల్వబెట్టవలసిన అవసరం ఉంది అనగా ఆర్బీఐ ఎప్పుడైతే సిఆర్ఆర్ను తగ్గించిందో మన బ్యాంకుల దగ్గర లిక్విడిటీ పెరిగింది డెఫినెట్గా దాన్ని మార్కెట్లోకి ట్రాన్స్మిట్ చేస్తారు తద్వారా ద్రవ్యలభ్యత మార్కెట్లో వన్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్ వరకు పెరుగుతుందని శక్తికాంతాస్ అంచనా వేయడం జరిగింది ఇది కూడా ఒక మంచి పరిణామంగా పేర్కొనవచ్చు ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి సిఆర్ఆర్ పెరిగినప్పుడు మన బ్యాంకులు ఎక్కువగా ఆర్బీఐ దగ్గర నగదు పెడతాయి కాబట్టి లిక్విడిటీ మార్కెట్లో తగ్గుతుంది సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే తగ్గిస్తుందో మన బ్యాంకులు తక్కువగా అక్కడ పెట్టాలి కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది సిఆర్ఆర్కు మనీ సప్లైకు మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది విలోమ సంబంధం ఉంది ఇది ఒక కన్వెన్షనల్ క్వాంటిటేటివ్ టూల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఉపయోగించి ద్రవ్య సరఫరాను పెంచే ప్రయత్నం చేసినట్లు ఈ ద్రవ్య విధాన ఈ ద్రవ్య విధాన బజూకా వన్ పాయింట్ జీరోలో అవగతమవుతున్నటువంటి అంశము ఈ ప్రకటనలో చోటు చేసుకున్న మరో ప్రధాన అంశము రివర్స్ రెపో రేట్లో భారీ కోత అభ్యర్థులు ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యాంశము రివర్స్ రెపో రేట్ రెపో రేటులో మన బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు పొందినందుకు వాటిపై చెల్లించే వడ్డీ రేటు మరి రివర్స్ రెపో రేట్లో రివర్స్గా జరుగుతుంది మన బ్యాంకులు ఆర్బీఐకు రుణాలు ఇవ్వడం వలన ఆర్బీఐ చెల్లించేటటువంటి వడ్డీ రేటు రివర్స్ రెపో రేట్లో బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి వాటిపై పొందే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేట్ అంటారు అనగా మన బ్యాంక్ ఆర్బీఐ ఆర్బీఐకు రుణాలిచ్చి వాటిపై పొందేటటువంటి వడ్డీ రేటు ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉండినట్లయితే మన బ్యాంకులు తమ నిధులను ఆర్బీఐ దగ్గర పెట్టి వడ్డీను పొందేటటువంటి పని చేస్తూ ఉంటాయి ఎందుకనగా ఈ మధ్యకాలంలో లేజీ బ్యాంకింగ్ బాగా పెరిగింది లేజీ బ్యాంకింగ్ అంటే సోమరి బ్యాంకింగ్ కాదు లేజీ బ్యాంకింగ్ అనగా ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వండి బాకీలు పెరిగి తీవ్రమైన పరిస్థితుల్లో నిధులు బయటికి ఇచ్చి వడ్డీ పొందలేక ఇబ్బంది పడే బదులు ఎంతో కొంత ఉస్తే చాలు మన డబ్బులు సేఫ్గా ఉంటాయనే ఉద్దేశంతో బ్యాంకులు ఆర్బిఐ దగ్గర డిపాజిట్ చేసి తక్కువ వడ్డీని పొందుతూ ఉంటాయి వీటిని గమనించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేట్లో భారీ కోత విధించింది అనగా జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ తగ్గించి నాలుగు శాతానికి రివర్స్ రెపో రేటు ఈ బజూకా వన్ పాయింట్ జీరోలో తీసుకొచ్చింది తదనుగుణంగా బ్యాంకులు తమ ఫండ్స్ను ఆర్బీఐ వద్ద ఉంచడానికి ఇష్టపడరు కాబట్టి మార్కెట్లో ఇవ్వడానికి ఇష్టపడే విధంగా దీన్ని అనట్రాక్టివ్గా చేయడం చేత లేజీ బ్యాంకింగ్ నుంచి ప్రొయాక్టివ్ బ్యాంకింగ్కి మార్చేటటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడము శుభ పరిణామంగా భావించవచ్చు రివర్స్ రెపో రేట్ తగినట్లయితే మన బ్యాంకులు ఆర్బీఐకి రుణాలు ఇవ్వడానికి ఇష్టపడరు కారణము మన బ్యాంకుకు తక్కువ వడ్డీ దానిపైన వస్తుంది ఆర్బీఐ మన బ్యాంకులు ఆర్బీఐకి ఇచ్చే బదులు మార్కెట్లోకి ఇవ్వడం వల్ల ద్రవ్యలభ్యత పెరుగుతుంది కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ తర్వాత ఎంఎస్ఎంఈ ఎన్బిఎఫ్సి హౌసింగ్ రంగము అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రివర్స్ రెపో రేటు దోహదపడుతుంది మన బ్యాంకులకు మార్కెట్లో రుణాలు ఇవ్వడం వల్ల మార్కెట్లో ఉపాధి కోల్పోకుండా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి లాక్డౌన్ తర్వాత ఈ చర్య రిజల్ట్ ఇస్తుందని భావించవచ్చు ద్రవ్య విధాన సంఘము బజూకా వన్ పాయింట్ జీరోలో తీసుకున్న మరొక అంశం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ను తగ్గించడం ఇంతకు ముందు ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉంటే ఇప్పుడు అది ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్గా నిర్ణయించడం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అనగా ఎప్పుడైతే బ్యాంక్ వాణిజ్య బ్యాంక్ ఎస్ఎల్ఆర్ను మెయింటైన్ చేయదో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇక్కడ అభ్యర్థులు గమనించాలి చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనగా ప్రతి వాణిజ్య బ్యాంకు కొంత మొత్తాన్ని తమ దగ్గరే నిల్వబెట్టుకోవాలి ఆ నిలువబెట్టుకునేటటువంటి క్రమంలో ఆ పర్సంటేజ్ ఫెయిల్ అయినప్పుడు ప్రతి బ్యాంకుకు ఎస్ఎల్ఆర్ పైన టూ పర్సెంటేజ్ వరకు ఆర్బీఐ స్వల్పకాలిక రుణాలు అంటే ఓవర్ నైట్ రుణాలు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఉండేది ఇక్కడ అభ్యర్థులు గమనించాలి ఫస్ట్ ఇక్కడ ఎస్ఎల్ఆర్ అవగాహన చేసుకోండి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనగా చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి ప్రతి బ్యాంకు తమ ఎన్డీటిఎల్లో కొంత మొత్తాన్ని తమ దగ్గరే నిల్వ ఉంచుకోవాలి దాన్ని ఎస్ఎల్ఆర్ అంటారు ఈ ఎస్ఎల్ఆర్ ను ప్రతి బ్యాంకు చట్టబద్ధంగా ఫాలో అవ్వాలి ఒక వాణిజ్య బ్యాంకు ఫాలో అవ్వనప్పుడు ఆర్బీఐ ఇన్స్పెక్షన్ నిర్వహించి వాటిని మెయింటైన్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏ క్షణంలోనైనా ఎస్ఎల్ఆర్ తగ్గి తగ్గడం మిస్మ్యాచ్ అవ్వడము డిప్ అవ్వడం ఎమర్జెన్సీ ఏర్పడ్డప్పుడు ఈ ఎంఎస్ఎఫ్ఆర్లో ఓవర్నైట్ బారోయింగ్ అనగా ఒకరోజు బారోయింగ్కు బ్యాంకులు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ విండోలో ఇంతకుముందు ప్రతి బ్యాంకుకు ఎస్ఎల్ఆర్లో టూ పర్సెంటేజ్ వరకు రుణాలు పొందే అవకాశం ఉండేది కోవిడ్ నైన్టీన్ ప్రభావం వలన ఈ పరిమితిని మూడు శాతానికి పెంచడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా వంద కోట్ల ఎన్డిటిఎల్ ఉందని అనుకుందాం ఒక బ్యాంకు దగ్గర దానిలో నుంచి పద్దెనిమిది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ ఫాలో అవ్వాలి అనగా పద్దెనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఎస్ఎల్ఆర్గా ఫాలో అవ్వాలి దీనిపైన సపోజ్ ఈ ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఎయిటీన్ పై ఎయిటీన్ క్రోస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కు టూ పర్సెంటేజ్ ఇంతవరకు అవకాశం ఉండేది ప్రతి బ్యాంక్ ఆర్బీఐ నుంచి రుణాలు పొందడానికి ఈ పరిమితిని ఇప్పుడు మూడు శాతానికి పెంచారు తదనుగుణంగా మన బ్యాంకులు అధిక రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఎంఎస్ఎఫ్ఆర్ బ్యాంక్ రేటుకు లింక్ అయి ఉంటుంది ఇక్కడ అభ్యర్థులు బ్యాంక్ రేట్ అనగా దీర్ఘకాలానికి మన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పొందే రుణాలపై చెల్లించే వడ్డీ రేటు రెపో స్వల్పకాలానికి బ్యాంక్ రేటు దీర్ఘకాలానికి మరి ఎంఎస్ఎఫ్ఆర్ మీద దృష్టి కేంద్రీకరించండి ఎంఎస్ఎఫ్ఆర్ అనగా ఎప్పుడైతే ఎస్ఎల్ఆర్ లేదా ఏదైనా ఎమర్జెన్సీ బ్యాంకు ఎదురైనప్పుడు ఓవర్నైట్ బారోయింగ్కు లభించేటటువంటి ఒక వెసులుబాటు దీనిని మనము ఎన్డీటిఎల్ పైన రుణాలు ఇస్తారని చదువుతాము కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఎస్ఎల్ఆర్కు దీన్ని లింక్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఎంతైతే ఎస్ఎల్ఆర్ నిర్ధారించబడుతుందో వాటిపై టూ పర్సెంటేజ్ రుణాలు పొందే వెసులుబాటు ఉన్నదే ఇప్పుడు అది మూడు శాతానికి పెంచడం అనేది జరిగింది ఇది కూడా ఒక మంచి పరిణామ ఘట్టంగా ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఇంకొక ప్రధాన అంశము టర్మ్ లోన్లపై అనగా వ్యవసాయ గృహ విద్య వ్యక్తిగత వాహన నెలవారీ ఈఎంఐకి సంబంధించి కస్టమర్కు వెసులుబాటు కల్పించే ఒక ప్రధాన చర్య మూడు నెలల మారటోరియం నిర్ణయం ప్రకటించారు ఇక్కడ అభ్యర్థులు గమనించాలి మొరటోరియం అనగా సంక్షోభ సమయంలో రుణగ్రహీతకు కాస్త ఊరట కలిగించే క్రమంలో బ్యాంకులు ఈఎంఐలను వసూలు చేయకుండా ప్రకటించేటటువంటి ఒక నిర్ణయం ఈ మూడు నెలలు అంటే మార్చి నుంచి మే వరకు అభ్యర్థులు ఇక్కడ తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఈఎంఐలు కట్టవలసిన అవసరం లేదు అప్పుడు ఎగవేతదారుడుగా ఆ రుణాన్ని ప్రకటించరు ఎన్పిఏగా అసలు గుర్తించరు క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్కు ఎలాంటి ఈ వివరాలు చేర్చబడవు ఎలాంటి రుసుము కూడా తదనంతర కాలంలో వేయరు ఇది ఒక కామ కామన్ మ్యాన్కు సామాన్య మానవుడికి ఊరట కలిగించేటటువంటి చర్యగా పేర్కొనవచ్చు మీరు గమనిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ప్రభావం వలన ఎంఎస్ఎంఈ చిరు వ్యాపారులు అసంఘటిత రంగం అతలాకుతలమైన క్రమంలో ఈ మిడిల్ క్లాస్ నియో మిడిల్ క్లాస్ వర్గము ఈఎంఐలపై ఆధారపడుతుంది వాళ్లకు ఒక మంచి ఇన్స్ ఇన్స్ట్రుమెంట్గా మనము తీసుకోవచ్చు ఇక చివరి ప్రకటన బాసెల్ నియమాలను కూడా సరళీకరించడం జరిగింది అభ్యర్థులకు ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన అంశము గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి పిఐఎస్ వారు కొన్ని నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు జారీ చేయడం జరిగింది ఈ క్రమంలో భారత్ కూడా ట్వంటీ ట్వంటీలో బాసెల్ నియమాలను పాటిస్తామని ప్రకటించడం జరిగింది ఆ బాసెల్ త్రీలో ఉన్నటువంటి ప్రధాన ఇన్స్ట్రుమెంట్స్లో ఒకటి ఎన్ఎస్ఎఫ్ఆర్ నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో నేను దీనిపైన బేసిక్స్లో వీడియో చేస్తాను ఇక్కడ అవగాహన చేసుకోండి ఎన్ఎస్ఎఫ్ఆర్ అనగా నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో ఒక బ్యాంక్ యొక్క అసెట్స్ లయబిలిటీ ఆస్తులు అప్పులు మ్యాచ్ అవ్వనప్పుడు ఉపయోగించడానికి స్టేబుల్ సోర్సెస్ నుంచి కొంత బఫర్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఇది ఈ మార్చ్ ఎండ్ వరకు నిర్వహించాలనేది బసెల్ త్రీలో భారత్కు ఉన్నటువంటి నియమము కోవిడ్ నైన్టీన్ ప్రభావం వలన ఆర్బీఐ డిఫర్మెంట్ ప్రకటించింది అనగా ఎన్ఎస్ఎఫ్ఆర్ లక్ష్యాన్ని ఆరు నెలలు పొడిగించి అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు నిర్వహించుకోవచ్చని వెసులుబాటిచ్చింది తద్వారా బ్యాంక్ కంపల్సరీగా ఈ నిధులు మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు కాబట్టి బ్యాంక్ దగ్గర రుణాల బ్యాంక్ దగ్గర లిక్విడిటీ పెరుగును మరొక అంశము ఈ బాసల్ త్రీలోనే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఇది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్లో ఏం జరుగుతుందంటే నార్మల్ టైంలో కొంత నిధులు మెయింటైన్ చేసి కాంటిన్జెన్సీ టైంలో అనగా క్లిష్ట సమయంలో ఆ నిధులను ఉపయోగించేటటువంటి ఈ బఫర్ ఈ బఫర్లో కూడా లాస్ట్ ట్రంచ్ను మనం నిర్వహించవలసిన అవసరం ఉంది అనగా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఈ మార్చ్ ఎండ్ వరకు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉండేది దానిని బజూకా వన్ పాయింట్ జీరోలో మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ వరకు పొడిగించారు తద్వారా దీనిని కూడా నిర్వహించవలసిన అవసరం లేదు కాబట్టి బ్యాంకులో బ్యాంకుల దగ్గర మన బ్యాంకుల దగ్గర ఆర్బీఐ గైడ్లైన్స్ అనుసారంగా కొంత ద్రవ్య లభ్యత పెరుగుతుంది ఈ అంశాలపైన బేసిక్స్లో మీకు క్లారిటీ ఇస్తాను డయాగ్రామెటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇవి బజూకా వన్ పాయింట్ జీరోలో చోటు చేసుకుంటున్నటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా మనం పరిగణించినట్లయితే ఓవరాల్గా ఆర్బీఐ తనకున్నటువంటి కన్వెన్షనల్ విధానాలు సాంప్రదాయ విధానాలు అనగా రెపో కానీ రివర్స్ రెపో కానీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ సిఆర్ఆర్ను కానీ వాడి రుణ లభ్యతను పెంచే ప్రయత్నం చేసినట్లు అన్కన్వెన్షనల్ టూల్ అయినటువంటి టిఎల్టిఆర్ఓ వంటి ఒక పెద్ద ప్రపోజల్ను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్లు మనకు అర్థమవుతుంది ఈ ప్రకటనలు బాగానే ఉన్నా ఇది మార్కెట్లోకి ట్రాన్స్లే ట్రాన్స్మిట్ అయినప్పుడే రియల్ రిజల్ట్ అనేది రియల్ గ్రోత్ అనేది పెరిగి ప్రజలకు రుణలభ్యత అందుబాటులోకి వచ్చి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నట్లు ఇది వన్ పాయింట్ జీరో అంశమే కాకుండా లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని ఇంకా గమనించి అనతి కాలంలోనే అనతి కాలంలోనే చాలా అంశాలతో చాలా ప్రపోజల్స్తో మేము ముందుకు వస్తామని ప్రకటించడం ఆ నేపథ్యంలోనే సెవెంటీన్త్ ఎప్రిల్లో రెండవ లిక్విడిటీ బూస్ట్ మెజర్ రావడం జరిగింది ఇక నా రాబోయే వీడియోలో బజూకా టూ పాయింట్ జీరో దానినే కొన్ని పత్రికలు శక్తి టూ పాయింట్ జీరోగా కూడా పేర్కొన్నారు ఆ వీడియోపై విశ్లేషణ చేస్తాను నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బేసిక్స్ను ఒక్కొక్క వీడియో ఏడు నిమిషాలు ఐదు నిమిషాలతో వీడియోస్ చేస్తాను దాన్ని కూడా క్రమం తప్పకుండా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ మీ పాషా సర్